హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మనం ఇక్కడ ఈరోజు 10వ వారం నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటి, నామినేషన్స్ అయిపోయాయి కదా, మళ్ళీ నామినేషన్స్ గురించి ఏంటనుకుంటున్నారా? ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే ఉందండి. ఈ వారం గనక మీరు గమనించినట్టయితే లేడీస్ అసలు నామినేషన్లోనే లేరు, అంటే ఒక రతిక మాత్రమే ఉంది. మిగతా నలుగురు యాక్చువల్లీ ఓపెన్ నామినేషన్స్ పెడితే నలుగురు ఆడవాళ్లలో శోభ తప్ప మిగతా ముగ్గురు కూడా నామినేషన్స్లోకి వచ్చేస్తారు. అలా కాకుండా ఈసారి రాజమాత నామినేషన్స్ అని చెప్పి వెరైటీగా పెట్టడం జరిగింది. దానిలో శివాజీ, గౌతమ్, యావర్, బోలేతో పాటుగా రతిక కూడా నామినేషన్స్లో ఉండడం జరిగింది కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏం జరిగింది అంటే, లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక సూపర్ డూపర్ గేమ్ ప్లాన్ అయితే చేశాడు. యాక్చువల్లీ రతికని సేవ్ చేయాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడు. సో రతికని ఇప్పుడప్పుడే ఎలిమినేట్ చేయకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్. అందుకని ఏం చేశాడంటే, రాజమాతలో రాజమాతలకి సంబంధించి పెట్టడం జరిగింది. ఇక్కడ రాజమాతల విషయంలోకి వస్తే ప్రియాంకకి కానీ శోభకి కానీ ఎక్కువగా అశ్వినితో ప్రాబ్లం ఉంది. అలాగే అశ్వినికి కూడా శోభతోనూ ప్రియాంకతోనూ ప్రాబ్లం ఉంది. సో రతికతో ప్రాబ్లం ఏం లేదు, అంటే ఈ నామినేషన్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చాలా క్లోజ్గా ఉండడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే, రాజమాతలకి నామినేషన్ అయితే ఖచ్చితంగా అశ్విని నామినేషన్స్లోకి వస్తుంది. సో ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటే అశ్విని ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచించాడు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఊహించిన ట్విస్ట్ జరిగింది. ఏంటి అంటే, శోభ అండ్ ప్రియాంక ఇద్దరూ కలిసి గొడవ పడ్డా గొడవ పడకపోయినా అశ్విని నామినేట్ చేయలేదు, ఎందుకంటే వ్యాలిడ్ రీజన్ లేదని చెప్పేసి. ప్లస్ రతికని నామినేట్ చేసేసారు. సరే, ఇక రతికని నామినేట్ చేస్తే ఏమైంది ఇప్పుడు అంటే, ఈ వారం నో ఎలిమినేషన్. ఈ వారం ఇంకొక పెద్ద ట్విస్ట్ జరగబోతోంది, అదేంటనేది కూడా మనం తెలుసుకుందాం. యాజ్ పర్ ఓటింగ్ చూస్తే శివాజీ ఎలిమినేట్ అవ్వడు. యావరికి మంచి ఓటింగ్ ఉంది, బోలేకి కూడా మంచి ఓటింగ్ ఉంది, గౌతమ్కి ఓటింగ్ ఉంది. వీళ్ళందరూ మంచి టాప్ కంటెస్టెంట్స్. ఇక మిగిలింది ఎవరు అంటే రతిక. అవునా, రతిక అని ఇప్పుడే ఎలిమినేట్ చెయ్యరు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ వారం నో ఎలిమినేషన్. ఈ వారం నో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక కంటెస్టెంట్ రీఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ ఈ వారం అంటే 10th వీక్ ఫ్యామిలీ వీక్ కాకుండా 11th వీక్, అంటే ఇది యాక్చువల్లీ 11th వీక్ ఫ్యామిలీ వీక్ అవ్వాలి, కానీ 10th వీక్ని ముందుకు జరిపేశారు కదా. సో 11th వీక్ అంటే నెక్స్ట్ వీక్ సీక్రెట్ రూమ్ ఉండబోతోంది. సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్ళబోతున్నారంటే 99.9% అమన్ని పంపించాలని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఏమవుతుందంటే, ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అంటే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒకళ్ళని ఎలిమినేట్ చేసేసి ఇంకొకళ్ళని సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. మరి మీరు అడగచ్చు, మరి ఓటింగ్ పెట్టారు కదా అని. ఓటింగ్ అయితే పెట్టారు, ఖచ్చితంగా మీ ఫ్యాన్స్కి మీరు ఓట్ వేసుకోండి. కానీ మనకు తెలిసిన అప్డేట్ ఏంటి అంటే, అందరిలో కల్లా రతికకు ఓటింగ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి రతికని ఎలిమినేట్ చేసే అవకాశము లేదు కాబట్టి ఈసారి నో ఎలిమినేషన్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో మీరు ఓట్ వేయాలి అనుకుంటే మీ ఫ్యాన్స్కి మీరు వేసుకోండి, కానీ మనకు అందిన సమాచారం ఇది.